ఇక కడపలో అక్రమ కట్టడాలు కూల్చివేత పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రొద్దుటూరు మండలం సోమరాయలపల్లి పంచాయతీ బైపాస్ రోడ్డు సమీపంలో పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో ఫారెస్ట్ ల్యాండ్ అక్రమ కట్టడాలు కూల్చివేతకు వేగవంతంగా చర్యలు చేపట్టారు. ఫారెస్ట్ రెవెన్యూ పోలీసు అధికారులు స్థానిక రామేశ్వరం గ్రామ సర్వే నెంబర్ 558 పరిధిలోని 16.23 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ అక్రమ గురైందని, ఫారెస్ట్ భూమిలో 219 అక్రమ కట్టడాలు గుర్తించామని, ఇప్పటి వరకు 176 మందికి నోటీసులు అందజేశామని ఎఫ్ఆర్ఓ హేమాంజలి చెప్పారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కట్టడాలు ఎలా తొలగిస్తారని స్థానికులు వాగ్వాదం దిగారు. ఏళ్ల తరబడి ఉంటున్న తమ నివాసాలను కూల్చివేస్తే ఉన్న పలంగా ఎక్కడికి వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు బిల్లులు, ఇంటి పన్ను, నీటి పన్ను అన్ని చెల్లించి ఇస్తున్నామని, ఇప్పుడు అక్రమ కట్టడం ఎలా అంటారని ప్రశ్నించారు స్థానికులు.